హాయ్ గాయస్, నా పేరు జిఎస్ రమ. మీరు చూస్తున్నారు జిఎస్ రమ ట్రిక్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఫ్రెండ్. ఫ్రెండ్, ఈరోజు మనం ఒక సాంగ్లో మనకు చాలా చాలా పదాలు, చాలా చాలా మ్యూజిక్లు మనకు నచ్చుతాయి. అవి ఎలా కటింగ్ చేసుకోవాలి, ఎలా మన మొబైల్ వచ్చినప్పుడు రింగ్ టోన్లో ఎలా పెట్టాలి అనేది ఈరోజు చెప్పబోతున్నాం. మనకు నచ్చిన సాంగ్ ఎలా చేసుకోవాలి, ఎలా రింగ్ టోన్ చేసుకోవాలి, ఇదే మన టాపిక. ఓకేనా ఫ్రెండ్? ఫ్రెండ్, ఇప్పుడు నీకు యాప్ చూపిస్తాను ఫ్రెండ్. ఇక్కడ మనకు ఒక యాప్ ఉంది, కనబడుతుంది చూసారా, మ్యూజిక్ ప్లేయర్ అని. ఈ యొక్క యాప్ మీకు ప్లేస్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్లేస్టోర్లో ఉంది, అంత కావాల్సిన డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇచ్చాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్, ఈ యొక్క యాప్ మనతో ఉంటాయి. ఎంత లేచిన సాంగ్ అయినా, ఎంత మంచి సాంగ్ అయినా, ఎంత గలీజ్ సాంగ్ అయినా మంచి వీజీ కట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్, నేను యాప్ ఓపెన్ చేసే ముంగడ మా చిన్న రిక్వెస్ట్, మా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసుంటే జిఎస్ రమ ట్రిక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కన బెల్ గంట కొట్టండి ఫ్రెండ్. బెల్ గంట కొట్టినాక మీకు ఇక్కడ మూడు ఆప్షన్లు వస్తాయి. ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం హాల్ ఆఫ్ అని, ఆల్ ఆఫ్ సెలెక్ట్ చేసుకుని మీకు పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్. అందులో ఒక చిన్న రిక్వెస్ట్, మా వీడియోకి ఇంట్రెస్ట్ ఉంటే లాస్ట్ వరకు చూడండి, లేదంటే కటింగ్ చేసుకోకపోతే మీరు చూసిన వేస్ట్, నేను చూసింది, నేను పెట్టింది కూడా వేస్ట్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్? ఈ యొక్క యాప్ మనకు ప్లేస్టోర్ ఉంది, డౌన్లోడ్ చేసుకోరు ఫ్రెండ్. నేను ఇప్పుడు యాప్ ఓపెన్ చేస్తాను ఫ్రెండ్. చూడండి ఫ్రెండ్, మనకి ఈ విధంగా ఓపెన్ అయింది ఫ్రెండ్. ఇక్కడ మనకి చాలా బాగుంటుంది ఫ్రెండ్. ఇక్కడ ఆల్బమ్ మీద క్లిక్ చేయండి. ఆల్బమ్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ సాంగ్స్ అని వచ్చినాయి, చాలా ఫోల్డర్ ఉన్నాయి ఫ్రెండ్. నాకు ఇక్కడ ఏదైనా ఒక సాంగ్ నేను పెడతాం అనుకున్నా ఫ్రెండ్, నేను ఈ యొక్క సాంగ్ సెలెక్ట్ చేసుకుంటాను ఫ్రెండ్. నాతో ఉండే కన్నా నాతో సాంగ్ చూసారు కదా గాయస్, ఇక్కడ చూడండి మీరు 1:44 ఉంది ఫ్రెండ్. ఇక్కడ 1:44 ఫ్రెండ్. ఇక్కడ ఈ సాంగ్ ఇది, మీ యొక్క సాంగ్ మీరు కట్ చేసుకోవాలి అంటే మీకు నచ్చినతో కట్ చేసుకోండి. ఎలా కట్ చేసుకోవాలి చెప్తాను ఫ్రెండ్. ఫ్రెండ్, ఇక్కడ మనకి ఇక్కడ ఒక చిన్న మార్క్ అవుతుంది కిందికి డౌన్ అని, దాని మీద క్లిక్ ఇవ్వను ఫ్రెండ్. క్లిక్ ఇచ్చిన తర్వాత మనకి ఇలా ఒక ఆప్షన్ అవుతుంది, దీంట్లో కటింగ్ అనే ఒక ఆప్షన్ ఉంది. కటింగ్ అనే మీద దాని మీద క్లిక్ ఇవ్వండి, కట్టు. దాని మీద క్లిక్ ఇచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఇలా ఓపెన్ అయ్యి సైడ్ ఇలా ఉంటుంది. ఈ సైడ్లో మనం ఒకసారి ప్లే చేస్తాం. ఇక్కడ కింద ప్లే బటన్ ఉందా, ప్లే బటన్ మీద క్లిక్ ఇవ్వండి, ప్లే అవుతుంది. చూడండి గ్యాస్, ఇక్కడ మనకి ఇలా ఉంది. మొద్దు మనకి ఇక్కడ కటింగ్ చేసుకోకూడదు, ఇంకా మధ్యలో ఇంకా ముందుకైనా కట్ చేసుకోవాలంటే కూడా కట్ చేసుకోవచ్చు. అంటే చాలా సాంగ్ 1 మినిట్ తర్వాత, 2 మినిట్ తర్వాత కూడా చాలా బాగుంటాయి. అక్కడి నుంచి ఆ గ్యాప్లో కూడా కట్ చేసుకోవచ్చు. ఆ గ్యాప్లో ఎలా కట్ చేసుకోవాలని చెప్తాను ఫ్రెండ్. ఇక్కడ మనకి చిన్న ఒక ఫింగర్ లాగా అవుతుంది, దాన్ని టచ్ చేసి ఇలా ముందుకు ఇక్కడ ఇలా దబ్బండి ఫ్రెండ్. వన్ సెకండ్ ఇలా దబ్బండి ఫ్రెండ్. పోతుంది చూసారా, ఇలా దబ్బండి, ఇలా మీరు తీసుకెళ్ళండి. మీకు ఇక్కడ మీకు టైమింగ్ పడుతుంది చూసారా, ఇక్కడ మీకు టైమింగ్ ఉంది, ఇక్కడ టైమింగ్ ఉంది. ఏ టైం కాదని పెట్టుకోవచ్చు, నేను పెడుతున్నాను. నాకు ఎందుకంటే సాంగ్ అది 1:54 ఉంది, నేను ఇక్కడ 1:30 నుంచి పెడతాను. 1:30 ఓకే ఫ్రెండ్, 1:30 పెట్టేశాను. సరే ఒకసారి ప్లే. అదే గ్యాస్ చూసారు కదా గ్యాస్, మంచిగా చాలా బాగా వస్తుంది ఫ్రెండ్. ఇది 1:30 ఉంది, ఇక్కడ 1:45 ఉంది. అంటే ఎన్ని సెకండ్లు వచ్చింది మనకు, 30 సెకండ్ వచ్చింది. మనం ఇక్కడ ఎంత పెట్టాలి, మనకు కావాల్సింది 30 సెకండ్ కావాలి. 30 సెకండ్ సాంగ్ అయితేనే మనకు రింగ్ టోన్ బాగుంటుంది. ఇప్పుడు ప్లే చేస్తాను. క్రాక్ నీకోసం సచ్చే గ్యాస్ చూసాను ఫ్రెండ్. ఇక్కడ నుంచి మీరు ఇంకో 30 సెకండ్ సెలెక్ట్ చేసుకోరు. ఓకే గ్యాస్, ఇలా సెలెక్ట్ చేసుకున్నాక మనకి కింద చూడండి ఫ్రెండ్. కింద ఒక ఆప్షన్ వాడుతుంది మనకి, ఇక్కడ చూడండి ఫ్రెండ్, మార్క్ ఇచ్చాను. ఇంకొక ఈ బటన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్, రైట్ బటన్ మీద. రైట్ బటన్ మీద క్లిక్ చేసినాక మీరు ఇక్కడ ఏదైనా సాంగ్ మీకు మీ ఇష్టం వచ్చిన టైపింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేమో మనకి సేవ్ అని బటన్ కదా, సేవ్ అని బటన్ మీద క్లిక్ చేయండి. సేవ్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి చూడండి ఫ్రెండ్, నేను ఇప్పుడు కట్ చేసిన సాంగ్ ఇక్కడ ఉంది. ఎందుకంటే ఇది ఇంతకుముందు కట్ చేసిన, ఇది రాంగ్ వదిలేయండి. నేను ఇప్పుడు కట్ చేసిన సాంగ్ ఇది. ఓకే, మేముగానే కట్ చేసాను ఈ సాంగ్. ఒకసారి ప్లే చేస్తాను ఫ్రెండ్. ఏ గాయస్ చూసారు గాయస్, ఇక్కడ నాకు 25 సెకండ్ కట్ చేసుకున్నాను ఫ్రెండ్. ఇది మనం ఈ సాంగ్ ఎలా సెట్ చేసుకోవాలి, రింగ్ టోన్ వచ్చినప్పుడు ఎలా సెట్ చేసుకోవాలి అంటే, ఇక్కడ ఈ బటన్ మీద, ఇక్కడ ఈ ప్లే బటన్ మీద ఒకసారి క్లిక్ ఇవ్వను ఫ్రెండ్. క్లిక్ ఇచ్చినాక మనకి ఇలా చాలా ఆప్షన్లు వస్తాయి. ఇక్కడ ప్లే ఉంటే ప్లే చేసుకోవచ్చు, ఇక్కడ సెండ్ అంటే ఫ్రెండ్కి సెండ్ ఇవ్వు. ఇక్కడ ఇంకా సెట్టింగ్ రింగ్ టోన్ అంటే సెట్ చేసుకోవచ్చు మన ఫోన్ వచ్చినప్పుడు. ఓకే, డిలేట్ చేయాలంటే ఇక్కడ నుంచి డిలేట్ చేసుకోవచ్చు. వద్దు బాయ్ సాంగ్ మనం నేమ్ మార్చుకోవాలంటే నేమ్ కూడా మార్చుకోవచ్చు. వద్దు మళ్ళీ ఇంకా దీనికి ఎడిటింగ్ చేయాలంటే ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చు. ఓకే, నేను ఇప్పుడు సెట్ చేసుకున్నా కూడా. సెట్ చేసుకుంటే ఇక్కడ రింగ్ టోన్ సెట్టింగ్ ఉంది, దాని మీద రింగ్ టోన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూసారా, సెట్ ఏఎస్ రింగ్ టోన్ అని ఉందా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకు ఓకే ఉంది, ఓకే మీద క్లిక్ ఇవ్వండి ఫ్రెండ్.
ఓకే మీరు క్లిక్ అయితే అయిపోయాయి. ఇక్కడ చూసారా మనకి ఇక్కడ నోటిఫికేషన్ వచ్చేసింది, ఓకే అయిపోయింది. ఓకే ఫ్రెండ్ మీరు చూసారా చాలా సింపుల్ ఫ్రెండ్ ఇది, చాలా సింపుల్గా మనకు అయిపోయింది. మీకు ఇష్టం వచ్చిన సాంగ్ ఏ సాంగ్ అయినా చాలా ఈజీ కట్ చేసుకోవచ్చు ఫ్రెండ్. మీరు కూడా చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. యాప్ కావాలంటే అనుకుంటే మీ యాప్ మీకు కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఫస్ట్ లింక్ చేయను. మ్యూజిక్ కటింగ్ ఎపికే అని ఉంటుంది, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని ఫ్రెండ్. ఇక ఈరోజు టాపిక్ ఏదైనా ఎక్కువ మాట్లాడలేను ఫ్రెండ్. మా వీడియో మీకు నచ్చినట్లయితే పక్క లైక్ ఇవ్వండి, నచ్చకపోతే డిస్క్ లైక్ ఇచ్చి ఏం పెట్టేవారు అని చెప్పి కామెంట్ కూడా రాయండి. ఓకే ఓకేనా ఫ్రెండ్. మా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసింటే జిఎస్ రమణ ట్రిక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ గంట కొట్టండి, దాన్ని ఫాలో అవుతుంది. టిక్టాక్, ఫేస్బుక్ అన్ని ఐడీలు కింద ఉండే డిస్క్రిప్షన్లో, అక్కడి నుంచి కూడా మనం ఫాలో అవ్వచ్చు. నా పేరు జిఎస్ రమణ. ఓకే ఫ్రెండ్, బై, సీ యూ.